భవన్లో మంచినీళ్ల కష్టాలు వచ్చి పడ్డాయి. గాంధీ భవన్ కు మీటింగ్ వచ్చే నేతలకు మంచినీటి కొరత ఏర్పడింది. దీంతో లీడర్ చేసేదేమీ లేక త్రాగునీరు వెంట తెచ్చుకుంటున్నారు. వారి సొంత వాహనాల్లో ఉన్న బాట్ వాటర్ తాగునే దాహం తీర్చుకుంటున్నారు లీడర్లు. ఇన్ఛార్జి ఠాక్రే మీటింగ్ అయినా సరే నీళ్ల ప్రాబ్లం తప్పలేదు. రెగ్యులర్ సిబ్బంది సైతం అదే పరిస్థితి నెలకొంది. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి భవన్ కు వచ్చినప్పుడు కనిపించే వాటర్ బాటిల్స్ మళ్ళీ కనిపించవు. పిసిసి పదవులు చాంబర్ ఉన్న లీడర్లు వచ్చిన నీళ్ల కష్టాలు అనుభవించాల్సిందే. ఎలాగోలా లీడర్లు దాహం తీర్చుకున్న అనుచరులకు క్యాడర్లకు మాత్రం గాంధీ భవన్లో మంచినీటి కష్టాలు తప్పట్లేదు. బుల్టెన్లో మరో బ్రేక్ ని చూస్తున్నాం. గాంధీ భవన్లో మంచినీళ్ళ కష్టాలు వచ్చి పడ్డాయి. గాంధీ భవన్ కు మీటింగ్ వచ్చే నేతలకు మంచినీళ్ళ కొరత ఏర్పడుతుంది. దీంతో లీడర్ చేసేదేమీ లేక త్రాగునీరు వెంట తెచ్చుకుంటున్నారు. వారి సొంత వాహనాల్లో ఉన్న వాటర్తోనే దాహం తీర్చుకుంటున్నారు లీడర్లు. ఇన్ఛార్జి ఠాక్రే మీటింగ్ అయినా సరే నీళ్ల ప్రాబ్లం తప్పట్లేదు. రెగ్యులర్ సిబ్బందికి సైతం అదే పరిస్థితి ఏర్పడింది. పిసిసి చీఫ్ రేవంత్ భవన్ కు వచ్చినప్పుడు కనిపించే వాటర్ బాటిల్స్ మళ్ళా కనిపించవు. పిసిసి పదవులు చాంబర్లు ఉన్న లీడర్లకు వచ్చిన నీళ్ల కష్టాలు అనుభవించాల్సిందే. ఎలాగోలా లీడర్లు దాహం తీర్చుకున్నా అనుచరులకు కేడర్లకు మాత్రం గాంధీ భవన్లో మంచినీటి కష్టాలు తప్పట్లేదు.